డెలివరీ తర్వాత బరువు పెరిగిపోయారా? అయితే ఇలా చేయండి, ప్రెగ్నెన్సీ సమయంలో చాలామంది బరువు పెరుగుతారు. కొంతమంది డెలివరీ తర్వాత బరువు తగ్గుతారు, మరికొంతమంది డెలివరీ తర్వాత కూడా బరువు తగ్గరు. డెలివరీ అయ్యాక చాలామందిలో పొట్ట నడుము భాగంలో కొవ్వు పేరుకుపోయి అసహ్యంగా ఉండటమే కాకుండా బయటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇలా పెరిగిన పొట్టను తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు. చాలామంది పొట్ట తగ్గడానికి విపరీతమైన డైటింగ్ చేసేస్తుంటారు, కానీ పొట్ట తగ్గకుండా నీరసం రావడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి కారణం ఉంది, ప్రెగ్నెన్సీ సమయంలో పొట్ట కండరాలు వదులుగా మారతాయి. అందువల్ల డెలివరీ అయ్యాక పొట్ట ఉబ్బుగా ఎత్తుగా లూజ్గా ఉంటుంది. పొట్ట తగ్గించుకోకపోతే ముందు ముందు ఎన్నో సమస్యలు వస్తాయి. అందువల్ల డెలివరీ తర్వాత వచ్చే పొట్టను తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన చిట్కాలను తెలుసుకుందాం. ఆహార మార్పు మరియు వ్యాయామం మాత్రమే కాకుండా కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. ఇవి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో మీకు సహాయపడతాయి. కానీ చనుబాలు ఇచ్చే సమయంలో వీటిని అసలు మొదలుపెట్టకూడదు, ఎందుకంటే అవి చనుబాలను మరియు శిశువు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కొన్ని అత్యంత ప్రభావవంతమైన గృహ చిట్కాలు. మెంతుల నీరు 8-10 గ్లాసుల నీటిలో 1 చెంచా మెంతులను రాత్రంతా నానబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం కాచాలి, తర్వాత వడకట్టి ఆస్వాదించడమే. ఇది శరీరం నుండి అదనపు టాక్సిన్లను బయటకు తొలగించడం ద్వారా గర్భధారణ సమయంలో శరీర కణజాలాల యొక్క వాపు కారణంగా శరీరంలో చేరిన కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపు వేసిన పాలు. పసుపు వేసిన పాలు ప్రసవం తర్వాత ఉపయోగించే ఒక సాధారణ ఇంటి చిట్కా. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పసుపు కణజాలాలు మునిపటి స్థితిని చేరుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది మీ ఉదర కండరాల రూపాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బాదం. బాదం పప్పులు ఫైబర్స్ యొక్క గొప్ప మూలం, కాబట్టి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచడంలో అవి మీకు సహాయం చేస్తాయి. వాటిని పచ్చిగా నానబెట్టి లేదా పాలతో కలిపి తీసుకోవచ్చు. వేడి నీరు. వేడి నీటిని త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పటికే ప్రస్తావించబడినప్పటికీ గోరువెచ్చని నీరు తీసుకోవడం వల్ల అది పొట్ట దగ్గర కొవ్వు తగ్గుదలను మరింత వేగవంతంగా ప్రోత్సహిస్తుంది. మర్దన. పొట్టను మసాజ్ లేదా మర్దన చేయడం వలన టాక్సిన్లను తొలగించడం మరియు కణజాలాల పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. తద్వారా పొట్ట దగ్గర కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మీ ఉదర కండరాలను టోన్ చేయడంలో కూడా సహాయపడుతుంది. భోజనం చేసిన తర్వాత చాలామంది కూర్చోవడమో లేదా పడుకోవడమో చేస్తుంటారు. ప్రసవానంతరం కూడా ఇలాగే చేస్తే మీ పొట్ట తగ్గడమేమో కానీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భోజనం తర్వాత దాదాపు 1/2 గంటైనా అటు ఇటు నడవాలి. ఇది ఆరోగ్యానికి, పొట్ట తగ్గడానికి రెండింటికి మంచిది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.